మొదటిసారిగా అక్టోబర్ 4వ తారీఖు 2019 జగన్మోహన్ రెడ్డి గారి చేత ఏలూరులో ప్రారంభించబడినది. కరోనా వలన లాక్డౌన్ ఉండటం, ఆటో తిప్పుకుంటాకి అవకాశం ఉండక ఇబ్బంది పడుతుంటారని చెప్పిన ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క చొరవతో గత సంవత్సరం 4 మాసాలు ముందుగానే వాహనమిత్ర పథకాన్ని అమలు చేసి వారికి జూన్ 4వ తారీఖున వారికి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ అందరికీ ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ప్రకారం జూలైలో ఆర్థిక సహాయం ఇవ్వాల్సి, అంటే వెల్ఫేర్ క్యాలెండర్ ఏదైతే మా ప్రభుత్వం అనౌన్స్ చేసిందో, మేము అనౌన్స్ చేసినటువంటి వెల్ఫేర్ క్యాలెండర్ ప్రకారము జూలైలో ఈ వాహనమిత్ర పథకాన్ని అమలు చేయవలసి ఉండగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా వల్ల ఉన్నటువంటి పరిస్థితులు, ఈ కర్ఫ్యూ వల్ల ఆటోలు అనేవి తిరగటం, అంటే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే ప్రజల్ని తిరగటానికి అవకాశం ఇచ్చి మిగతా అంతా కూడా కర్ఫ్యూ ఇచ్చాము విధించడం జరిగింది. కాబట్టి అందుకోసం అని చెప్పని జూలై కన్నా, అంటే 1 మాసం ముందుగానే రేపు జూన్ 15వ తారీఖున ఆటో డ్రైవర్లు, అంటే డ్రైవర్ కమ్ ఓనర్లు, మ్యాక్సీ క్యాబ్ ఓనర్ కమ్ డ్రైవర్లు, ట్యాక్సీ క్యాబ్ ఓనర్లు కమ్ డ్రైవర్లు వారందరికీ కూడా ఈ ఆర్థిక సహాయాన్ని ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి, అంటే గత సంవత్సరం ఈ లబ్ధి పొందినటువంటి 273,985లో ఇప్పటికే అన్ని సచివాలయాల్లో కూడా 223,300 మందికి అర్హత కలిగినటువంటి జాబితాన్ని సచివాలయాల్లో డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే 33,220 మంది గత సంవత్సరం లబ్ధి పొందినటువంటి ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లు వారి ఆటోని విక్రయించిన దరిమిలా కొత్తగా కొనుక్కున్న వారు ఇప్పుడు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అందువలన 33,220 మంది ఈ జాబితాలో తగ్గారు. అలాగే 17,465 మంది వారిని ఎంక్వైరీలో పెట్టడం జరిగింది. అంటే దాంట్లో ఏంటంటే ఎవరైతే వారి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో, అంటే గత సంవత్సరం లబ్ధి పొంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తే కనుక, అంటే కిందటి సంవత్సరం వాహనమిత్ర పథకం ద్వారా లబ్ధి పొంది తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సీగా కనుక వారు మారుంటే కనుక, లేదా 6 మాసాల వారి ఇంటి వాడకం, కరెంటు వాడకం సరాసరి మంత్లీ యావరేజ్ 300 యూనిట్లు, అంటే 300 యూనిట్లు అంటే నెలకి 1700 రూపాయలు కరెంటు బిల్లు, అంటే నెలకి 1700 రూపాయలు కరెంటుకి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటే, ఇంట్లో కరెంటు వాడకం ఎక్కువ ఉందంటే మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి పేదరికానికి, బీపీఎల్కి, బిలో పావర్టీ లైన్కి ప్రభుత్వ పథకాలు పొందడానికి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదొక కొలమానంగా పెట్టుకున్నటువంటి 6-7 కొలమానాలు ఇది ఒకటి. కాబట్టి అలాగే వేరే ఇతర వృత్తిపరమైనటువంటి ప్రభుత్వ లబ్ధి పొందిన వాళ్ళు మత్స్యకార భరోసా పొందుతూ మళ్ళీ, అంటే నేను కిందటి సంవత్సరం వాహనమిత్ర, అంటే నేను ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ అని చెప్పి లబ్ధి పొంది మళ్ళీ మత్స్యకార భరోసా, లేదా కుట్టు మిషన్ నేను టైలరింగ్ చేసుకుంటున్నానని, నేను ఇస్త్రీ బండి చేసుకు బతుకుతున్నానని, ఇస్త్రీ చేసుకు బతుకుతున్నానని, లేదా నేను హెయిర్ కటింగ్ షాప్ పెట్టుకు బతుకుతున్నానని, ఇట్లా వేరే ఈ ఆటో, అంటే వాహనమిత్ర పథకం ద్వారా నేను ఆటో నడుపుతూ జీవిస్తూ బతుకుతున్నానని చెప్పని ఈ పథకం పొంది మళ్ళీ వేరే వృత్తిపరమైనటువంటి ప్రభుత్వ లబ్ధి కూడా పొందుతున్న వారిని ఎవరినుంటే వారిని కూడా దీంట్లో సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ పింఛన్, అంటే పట్టణాల్లో అయితే 12,000 దాటి
పల్లెటూళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక 10,000 రూపాయలు దాటి ప్రభుత్వ పింఛను పొందుతున్న వారు కానీ నెలకి, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఆటో గవర్నమెంట్ ఎంప్లాయీ పేరు మీద, అంటే వారికి కొడుకు పెళ్లి కాని కొడుకుండి అతనికి ఆటో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి వాళ్ళ అమ్మా నాన్నలో ఒకళ్ళు ప్రభుత్వ ఉద్యోగం అయితే కనుక అతనికి పెళ్లి కాలేదు కాబట్టి వాళ్ళ మీద ఆధారపడి ఉంటున్నాడు కాబట్టి వారు అదే అంతా ఒకటే కుటుంబం కాబట్టి వారు కూడా అనర్హులు అని చెప్పని, అలాగే 3 ఎకరాల మాగాణి పొలం కానీ లేదా 10 ఎకరాల మెట్ట పొలం కానీ లేదా మాగాణి మెట్ట కలిసి 10 ఎకరాలు లోపు ఉండాలి తప్పితే అది దాటి ఉంటే కనుక అనర్హత పేదరికం కింద రారు కాబట్టి దాన్ని కూడా సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. అట్లాగే అంటే 1,000 చదరపు అడుగులు ఇల్లు, సొంత ఇల్లు ఉన్నటువంటి వారు కూడా పేర్లను కూడా సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. ఎవరైతే ఒకసారి మీ సచివాలయానికి వెళ్ళండి, ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లు కిందసారి పథకంలో లబ్ధి పొందున్నారో ఆ లబ్ధి పొందిన వారిలో ఈ 17,465 మందిలో ఒకసారి మీ సచివాలయం, మీ వాలంటీర్ని కానీ మీ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీని కానీ ఒకసారి మీరు కలిసి మీ పేరు దగ్గర ఎందుకు అభ్యంతరం వచ్చిందో అది ఉంటుంది కాబట్టి ప్రభుత్వం గుర్తించినటువంటి ఆ అభ్యంతరం తప్పై మీరు దానికి సరిపడా మీ దగ్గర ఆధారాలు ఉంటే గనక దాన్ని వెంటనే మీ సచివాలయంలో ఇస్తే గనక, లేదా మీకు పొలం ఎక్కువ ఉందని చెప్పి పడినప్పుడు ఆ సంబంధిత ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి వెంటనే రెక్టిఫై చేయించుకోవటం, లేదా మీకు కరెంటు ఎక్కువ రాకపోయినా కూడా వచ్చిందనే కనుక మా జాబితాలో మీకు ఉంటే గనక దాన్ని మీరు మీ వాలంటీర్ దగ్గర సరి చేయించడం, లేదా ఎలక్ట్రికల్ ఏఈ దగ్గరికి వెళ్ళి మీ సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ దగ్గరికి వెళ్ళి సరి చేయించుకోవటం, ఇలా ఎక్కడెక్కడ తప్పులుంటే కనుక మీ సచివాలయానికి వెళ్ళి సరి చేయించుకుంటే కనుక అది ఇమీడియట్గా రెక్టిఫై చేసి మళ్ళీ లైన్లో పెట్టడం జరుగుతుంది. ఎవరైతే పాత అంటే పథకం ఇప్పటికే ఈ 223,300 మందికి మేము జాబితా డిస్ప్లే చేస్తున్నాము సచివాలయంలో, వారందరూ కూడా మీ ఆటో మీ ఇంటి ముందు మీరు కలిసి ఫోటో దిగి దాన్ని మీ వాలంటీర్ ద్వారా ఈ సచివాలయంలోంచి అప్లోడ్ చేయించాలి. అది వెంటనే తక్షణం మీరు ఆటో డ్రైవర్లకు ఈ పథకంలో ఇప్పటికే గుర్తింపు పొంది ఈ 223,300 మంది ఎవరైతే మీ జాబితా సచివాలయం దగ్గర డిస్ప్లే ఉన్నారో వారందరూ కూడా మీ ఆటోని మీ ఇంటి దగ్గర కలిసి వాలంటీర్ ద్వారా ఫోటో దిగి వెంటనే దాన్ని అప్లోడ్ చేయించుకోమని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే మీ వాలంటీర్ మీ ఇంటికి వస్తారు, మీ ఇంటికి వచ్చినప్పుడు వెంటనే ఆటో ఇక్కడ లేదు అక్కడ ఉందనే సమాధానం చెప్పకుండా ఆటోని అందుబాటులో ఉంచుకుని మీ ఇంటి దగ్గరే మీరు ఆటోతో కలిసి వాలంటీర్కి మీరు చూపిస్తే కనుక వెంటనే ఆ వాలంటీర్ గారు మీ ఆటోని మిమ్మల్ని కలిసి మీ ఇంటి ముందే ఫోటో తీసి వారు అప్లోడ్ చేసి ప్రభుత్వానికి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీ వాలంటీర్కి అడగంగానే మీరు రెస్పాండ్ అవ్వమని చెప్పని ఈ పథకంలో లబ్ధిదారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ పథకం ఎవరైతే అంటే తల్లిదండ్రులు కానీ వారు కానీ పారిశుద్ధ్య కార్మికులైతే కనుక ఖచ్చితంగా వారిని మినహాయింపు ఇవ్వటం జరిగింది. ఎక్కడన్నా కానీ తల్లిదండ్రి పెళ్లి కాని కొడుకుండి లబ్ధిదారుడిగా వాళ్ళ అమ్మా నాన్న గనక పారిశుద్ధ కార్మికులు అయి ఉంటే గనక ఎక్కడికైనా అబ్జెక్షన్ వచ్చి ఉంటే ఇమీడియట్గా మీరు రెక్టిఫై చేయించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మేరకు పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే పారిశుద్ధ కార్మికుడిగా ఉన్నా లేదా పర్మనెంట్ పారిశుద్ధ కార్మికుడిగా ఉన్నా సరే వారిని సమాజంలోని అత్యంత పేదవారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన మేరకు వారిని నిర్ణయించడం జరిగింది. కాబట్టి అలా మీకు ఎక్కడన్నా అబ్జెక్షన్ వచ్చి ఉంటే కనుక మీరు అంటే ప్రభుత్వ ఉద్యోగి కొడుకు కాబట్టి అంటే కనుక ఖచ్చితంగా అది మీ సచివాలయంలోకి వెళ్ళి సరి చేయించుకోండి, లేదా మీరు పారిశుద్ధ్య కార్మికులు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పనిచేసి సాయంత్రం ఆటో తోలుకునే పరిస్థితి ఉంటే కనుక మీరు దానికి కూడా అర్హత ఉంది కాబట్టి మీ సచివాలయంలోకి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికుల సంబంధించినటువంటి కుటుంబం అయితే కనుక దాన్ని మీరు అర్హత సంపాదించుకోండి, మీరు వెళ్ళి సరి చేసుకోవాలి సచివాలయంలో అని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఇక దీనికి 8వ తారీఖున ఎవరైతే కొత్తగా ఆటో కొనుక్కున్న వాళ్ళు కానీ లేదా పాత ఆటోని కొనుక్కున్న వాళ్ళు కానీ, కొత్త ఆటోని కొనుక్కున్నా లేదా పాత ఆటోని గతంలో వేరే లబ్ధిదారుడి దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా మీరు కొనుక్కున్నా కూడా వారందరికీ కూడా అప్లికేషన్ అప్లై చేయటానికి సచివాలయంలో అప్లై చేయటానికి 8వ తారీఖు జూన్ 8వ తారీఖున చివరి తేదీ గాను
అలాగే 10వ తారీఖు సచివాలయం, మీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో మీ వెరిఫికేషన్ అంతా పూర్తి చేసి మీ వాలంటీర్ మీ ఇంటికి వచ్చి ఆటో ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషను, మిమ్మల్ని మీ ఆటోని కలిపి ఫోటో తీసి అప్లోడ్ చేయటానికి కానీ 10వ తారీఖున లాస్ట్ డేట్ అయితే, 12వ తారీఖున మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జిల్లా కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మిమ్మల్ని ర్యాండమ్గా ఎంక్వైరీ చేసి దాన్ని ప్రభుత్వానికి పంపించడానికి ఈ నెల 12వ తారీఖు చివరి తేదీ అయితే కనుక 13, 14 తారీఖులు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ వెరిఫై చేసుకుని 15వ తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ లబ్ధి ఈ పథకంలో వాహనమిత్ర పథకంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ పథకం ద్వారా వారి బటన్ నొక్కడం ద్వారా ఇవన్నీ కూడా లబ్ధి చేకూరుతుంది అని చెప్పని, ఇందులో ప్రెస్ నోట్లు ఇచ్చిన డేట్లని మార్పు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 7వ తారీఖు అని చెప్పని మా ప్రభుత్వం మా శాఖ వారు చెప్తే ముఖ్యమంత్రి గారు కాదు కాదు మరొక రోజు పొడిగించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మీదట దాన్ని 8వ తారీఖు కింద మార్చడం జరిగింది. కాబట్టి అప్లికేషన్ పెట్టుకుంటాకి ఈ నెల జూన్ మాసం 8వ తారీఖు చివరి తేదీగా మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో మార్చుకోమని చెప్పని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, అట్లాగే ఈ ప్రభుత్వాన్ని రకరకాలుగా ఈ పథకాన్ని విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు, ఇందులో కిందసారి కంటే నంబర్ తగ్గించారని, మరి కిందసారి పథకంలో లబ్ధి పొందినప్పుడు ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినప్పుడు ఎలా అది ఇవ్వటం విఘ్నత అవుతుంది, పాత ప్రభుత్వంలో ఇట్లాంటివి ఏమన్నా చేశారా, ఇంత జాలిగా అంటే ఇంత దయాదృహంతో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకు కూడా పేదవాళ్ళకి ఇచ్చే పథకాలని అందించారా, మాట్లాడే వాళ్ళకి ఒకసారి మీ విఘ్నతకే వదిలేస్తున్నాను ఏంటి అదేంటి అని చెప్పిన వాళ్ళకి. కాబట్టి పేదరికానికి ఈ ప్రభుత్వం ఒక కలమానాన్ని గీసింది, దానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే చాలామంది సెటైరికల్గా మాట్లాడుతున్నారు, ఇంత గొప్పగా ఎలక్షన్ల ముందు తన పాదయాత్రలో చాలామంది ఆటో డ్రైవర్లు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయనకి వాళ్ళ బాధలు, ఇబ్బందులు, ఆర్థిక కష్టాలు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పుకున్న ధర్మిలా ఆయన ఓనర్ కమ్ డ్రైవర్ ఇదే వృత్తిగా తీసుకుని ఒక ఆటోని కొనుక్కుని దాని మీదే జీవనం సాగిస్తున్నటువంటి పేద ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్కి వీళ్ళందరికీ ప్రభుత్వం నుంచి ఏదో ఒక అండ ఉండాలని చెప్పని వాళ్ళు ఫిట్నెస్ సర్టిఫికేట్కి వెళ్ళేప్పుడు రిపేర్లు చేసుకుంటాకు కానీ ఇన్సూరెన్స్ కట్టుకుంటాకు కానీ అది కూడా అప్పుడున్నటువంటి ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి గారికి చెప్పినటువంటి విషయమే. మా కనీసం ప్రభుత్వం నుంచి మాకు ఫిట్నెస్ ప్రతి సంవత్సరం ఆటోని ఫిట్గా చేయాలి, కారుని ఫిట్గా చేయాలి, అన్ని రకాల దాన్ని బాగుంటేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి దానికి రిపేర్లు చేసుకుంటాకే ఏమైనా డబ్బులు ఇమ్మని, అలాగే ఇన్సూరెన్స్కి ఇంత అవుతుంది కాబట్టి డబ్బులు ఇమ్మని చెప్పని ప్రభుత్వాన్ని నుంచి ఇస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు అడిగారు. అడిగిన దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏలూరు బహిరంగ సభలో అనౌన్స్ చేసి ప్రభుత్వంలోకి రాగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఇది అప్పుడే 3వ సారి ఈ వాహనమిత్ర పథకాన్ని అమలు చేస్తున్నాం, 2 సార్లు ఇప్పటికే అమలు చేయడం జరిగింది, ఇది 3వ సారి. ఇవాళ చాలామంది సెటైరికల్గా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈర్ష్యతో రగిలిపోయేటువంటి వారు, రాజకీయంగా భరించలేటటువంటి వారు, జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించే వాళ్ళు చాలామంది ఫేస్బుక్ లాంటి సెటైర్లుగా పెడుతున్నారు. ఆ 10,000 ఏంటండి, కుడి చేత్తో 10,000 జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఎడం చేత్తో మా దగ్గర ఫైన్లు పేరు మీద ఆటి పేరు మీద లాక్కుంటున్నారని చెప్పని మాట్లాడుతున్నారు. ఫైన్ వేయటం అనేది కొత్త, ఇది తప్పు చేస్తే ఫైన్ వేయటం అనేది చట్టంలో ఉంది కదా. ఇవాళ ఎవరైతే చాలామంది తండ్రి కొడుకు, ఒక తండ్రి కొడుకులు ఈ రాష్ట్రంలో అధికారం పోయిన కాడి నుంచి మాట్లాడుతున్నారు, వాళ్ళు నడిపిన ప్రభుత్వంలో ఆటోల మీద వేసినటువంటి పెనాల్టీలు కానీ ఫైన్లు కానీ, అప్పుడు వాహనమిత్ర పథకం లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధి లేదు ఈ ఆటో డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి. 2015-16 సంవత్సరంలో ఏడు కోట్ల 31 లక్షలే కదండి, 39 లక్షలు సార్, 7 కోట్ల 31 లక్షలు కాంపౌండింగ్ ఫీజు, 7 కోట్ల 31 లక్షల ఫీజు ఈ తండ్రి కొడుకుల పరిపాలనలో ఉండగా వారు తీసుకోవడం జరిగింది.
7,31,00,000. 2016-17 సంవత్సరంలో 9,34,91,000. ఆటోల మీద పెనాల్టీ లేసి, అంటే ఫీజు, అంటే తప్పు చేశారు మీరు, రాంగ్ రూటు, లైసెన్స్ లేదు, ఇట్లాంటి వాటి మీద 9,34,91,000. 2017-18 సంవత్సరంలో 9,95,95,000. 2018-19, అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది చూడండి, 15-16లో 7,31,00,000, 16-17లో 9,34,00,000, 17-18లో 9,95,00,000. ఎలక్షన్ సంవత్సరం మాత్రం తగ్గించారు. అంటే ఓట్లు వస్తున్నాయంటే ప్రజలు గుర్తుకొస్తారు, మనుషులు గుర్తుకొస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19-20 సంవత్సరంలో కేవలం 68,00,000 మాత్రమే పెనాల్టీ లేచింది ఆటోల మీద, కేవలం 68,00,000 మాత్రమే. 20-21 సంవత్సరం 35,00,000 మాత్రమే. అది ఈ తండ్రి కొడుకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకిద్దరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సటైరికల్గా మాట్లాడుతున్నారో, ఈ వీళ్ళు ప్రభుత్వాల్లో 2015-16లో 7,31,00,000, 16-17లో 9,34,00,000, 17-18లో 9,95,00,000. కాబట్టి ఎవరైతే వ్యంగ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారందరికీ ఇదే సమాధానం, ఈ లెక్కలే సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు వాహన మాత్ర పథకాన్ని ఇస్తూ కూడా ఎన్ని రెట్లు ఈ రకంగా తగ్గించుకుంటూ వచ్చారు పెనాల్టీ లేయటంలో. ఎంత సానుకూలమైనటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిన్న వాళ్ళైన ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల పట్ల సానుకూల దృక్పథంతో, సానుభూతితో ఉందో ఒక్కసారి నిజమైనటువంటి ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లని ఒకసారి ఇదంతా కూడా విజ్ఞతతో ఆలోచించమని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా 8వ తారీఖు చివరి తేదీ కాబట్టి ఎవరైతే కొత్త వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉన్నారో 8వ తారీఖులోపు మీరు అప్లికేషన్ పెట్టుకోండి. పాత వారందరూ కూడా మీ వాలంటీర్ ఈ రోజు నుంచే మీ ఇంటికి వస్తారు. మీరు మీ ఆటోని అందుబాటులో పెట్టుకుని వెంటనే వాలంటీర్కి సహకరించి వెంటనే మీరు ఫోటో దిగి అప్లోడ్ చేయడానికి అవకాశం ఇవ్వమని చెప్పని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ అండి.